ఒకటి బాక్సర్ క్యారెక్టర్ని మీ మైండ్ సెట్కి అడాప్ట్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు? సగం హెల్ప్ కోవిడ్ చేసింది, సగం హెల్ప్ కోవిడ్ లాక్డౌన్ చేసింది. షూటింగ్ చేసినప్పుడు ప్రాక్టీస్ కానీ అన్నిటి కానీ అంటే అంత ఈజీ అవ్వలేదు. బట్ కష్టం వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఎందుకు స్టార్ట్ చేసావు, ఎందుకు మొదలు పెట్టావు అని ఆలోచిస్తే మన సినిమా కోసం గుర్తొస్తుంది. అప్పుడు అలా ఫార్వర్డ్కి వెళ్తూ ఉంటాం. బట్ ఎంటైర్ ప్రోగ్రామ్ నాకు తెలిసి ఈ సినిమా వల్ల నాకు కొంచెం డిసిప్లిన్ వచ్చింది జనరల్గా యాజ్ అ పర్సన్. అందుకే చెప్తున్నాను ఇందాక, నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను నన్ను ఇలా డిసిప్లిన్గా ట్రాక్లో పెట్టినందుకు. బట్ టు గెట్ ఇన్ టు మైండ్ సెట్ ఆఫ్ అ బాక్స్, మీరు అడిగిన క్వశ్చన్కి అగైన్ వీ ట్రైడ్ మ్యాక్సిమం ట్రై చేసాము, బాక్సులతో మాట్లాడాము. యాక్చువల్లీ ఏంటంటే స్పోర్ట్ ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రొటీన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మైండ్ సెట్ వస్తుందని అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ టైం మొత్తం చేసి రెడీ అయ్యి రేపు పొద్దున్న షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ముందు రోజు ఈ సినిమా చేస్తాం నాకు చెయ్యి ఇరిగింది. దానివల్ల మళ్ళీ ఒక 3-4 మంత్స్ మళ్ళీ వీ హ్యాడ్ టు స్టాప్. దాని తర్వాత మళ్ళీ రొటీన్ అన్నీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఓవరాల్గా ఇట్ హెస్ బిన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, గనీకి షూట్ చేయడం, ఒక బాక్సర్ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవడం కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చేయడం కానీ. ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం అంటే మీరు 5 కిలోలు తగ్గి చూడండి, మీకు తెలుస్తుంది రక్తం పడద్ది. అలాంటిది ఒక బాడీని ఫుల్ ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక బాక్సర్ బాడీగా తీసుకురావాలంటే ఒక ఆర్టిస్ట్కి ఎంత కష్టమైన పనో ఆ యాక్టర్స్కే ఎక్కువ తెలుస్తుంది. అది నేను దగ్గరుండి చూశాను ఎంత కష్టపడ్డాడో. అందుకని ఆ కష్టపడాలనే నిర్ణయం లేకుండానో, దృక్పథం లేకుండానో, ఆ పట్టుదల లేకుండానో ఈ సబ్జెక్ట్ ఎవరు ముట్టుకోరు. అవన్నీ ఉన్నాయని కనుక ఇతను ముట్టుకున్నాడు.